లెంట్ సీజన్ రాగానే చాలామంది తమ పాత జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మికత వైపుగా దేవుని వైపుగా మంచి మనస్తత్వాన్ని అవలంబించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది నిజంగా అభినందదాయకం, ఆనందనీయం కూడా. అయితే కొంతమంది ఈ లెంట్ కాలంలో తమ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. లెంట్ కాలాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం రాకపోవడం వల్లే వారు విఫలం చెందుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ వీడియో ఉపయుక్తమవుతుంది అని భావిస్తున్నాను. దీనికోసం నేను ఈ వీడియో ద్వారా మొత్తం 20 సూచనలను మీకు అందించదలుచుకున్నాను. వీటిని మీరు అనుసరించడం ద్వారా ఆధ్యాత్మికంగా తప్పక పురోగతి సాధించగలరు అని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు కనీసం 15 నుంచి 30 నిమిషాలను దేవునికి కేటాయించండి. ఆ సమయంలో ప్రార్థనలో గడపండి. దేవుని నుంచి మీరేం కోరుకుంటున్నారో దేవునికి సూటిగా తెలియజేయండి. మీరు నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారైతే తప్ప వేకువజామునే నిద్రలేవడం అలవాటుగా మార్చుకోండి. ఆ క్షణాలను ప్రార్థనతో కూడిన ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ధ్యానం అంటే యోగా అనుకోవద్దు. దానికి సంబంధించినటువంటి వీడియో లింకు నేను కార్డులో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దాన్ని చూడడం ద్వారా మీరు ధ్యానం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినగలరో అందులో వివరించాను. మీకు వీలైతే దగ్గరలో చర్చి ఉంటే ప్రతిరోజు చర్చికి వెళ్ళి అక్కడ దివ్యబలి పూజలో పాల్గొనండి. ఒకవేళ మీకు రోజు దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి అవకాశం లేకపోతే ఆదివారం శుక్రవారాల్లో తప్పకుండా చర్చికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. వారానికి కనీసం 30 నిమిషాల పాటు దివ్యసప్రసాద ప్రభుని సన్నిధిలో గడపండి. రోజుకు 5 నిమిషాలు గడిపినా వారానికి అది 35 నిమిషాలు అవుతుంది అని గుర్తుంచుకోండి. లెంట్లో కనీసం ఒక్కసారైనా మంచి పాప సంకీర్తన చేయండి. దేవుని ఎదుట పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందడమే లెంట్ అసలు ఉద్దేశం. ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలైనా సరే బైబిల్ను తప్పకుండా చదవడం అలవాటుగా మార్చుకోండి. బైబిల్ను వెంట ఉంచుకోలేని పక్షంలో మొబైల్ యాప్స్ను ఉపయోగించండి. అందులో ఉండేటువంటి అనుదిన పఠనాలను తప్పకుండా చదవండి. ప్రతి శుక్రవారం కుటుంబంతో కలిసి స్లీవ మార్గం ప్రార్థనలో పాల్గొనేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉండేవారై సహాయం ఉంటే తప్ప చర్చికి వెళ్ళలేని అవకాశం ఉంటే టీవీలో కతోలిక ఛానళ్లలో ప్రతి శుక్రవారం స్లీవ మార్గం ఉంటుంది. అందులో ఆధ్యాత్మికంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. పునీతుల జీవిత చరిత్రలను చదవండి. వారు ఎలా తమ పాపాలను జయించి దేవుని చెంతకు చేరారో తెలుసుకోవడం ద్వారా మనలో విశ్వాసం మరింతగా బలపడుతుంది. దుఃఖదేవ రహస్యాలను ధ్యానిస్తూ జపమాల ప్రార్థనలో లోతుగా పాల్గొనండి. చిన్న చిన్న ప్రార్థనలను అలవర్చుకోండి. అది శ్లీవ గుర్తుతోనే ప్రారంభమైనా పర్వాలేదు. బయటకు వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు, పని ప్రారంభించేటప్పుడు మనసులోనే 3-4 వాక్యాలతో ప్రార్థన చేయండి. చర్చి అవసరాలు, పేదల అవసరాలు, పోప్ ప్రార్థన అవసరతలు తీరేలాగా ప్రార్థనలు చేయండి. మీ శత్రువుల మార్పు కోసం, వారి మంచి కోసం తప్పకుండా ప్రార్థించండి. మీ ఆరోగ్యం, వయస్సుకు అనుగుణంగా మంచి ఉపవాసాలను ఆచరించండి. ఉపవాసాల ద్వారా మిగిలిన 1 రూపాయిని కూడా మీతో ఉంచుకోవద్దు. అది పేదలకు చెందాల్సిన సొమ్ము అని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికతను పెంపొందించే వీడియోలను టీవీలో కానీ యూట్యూబ్లో కానీ తరచుగా చూస్తూ ఉండండి. లెంట్ కాలంలో కనీసం ఒక్కసారైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలకు కానీ అనాథాశ్రయాలకు కానీ వెళ్ళి అక్కడ కొంత సమయం గడపండి. మీకు మీ దగ్గర ఆర్థిక పుష్టి ఉన్నట్లయితే అక్కడ ఉన్నవారికి కనీసం 1 పూట అయినా భోజనం అందించేటువంటి ప్రయత్నం చేయండి. లెంట్ కాలంలో కనీసం ఒక్కసారైనా ఆసుపత్రిని సందర్శించండి. మీ శక్తి మేరకు అక్కడ ఉన్న రోగులకు సాయం అందించేందుకు ప్రయత్నించండి. సాయం అనేది ఎల్లప్పుడూ డబ్బే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పకుండా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాను వీక్షించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈస్టర్ అయిపోయాక ఈ అలవాట్లను విడిచిపెట్టవద్దు. వీటిని అలాగే కొనసాగిస్తూ ఉండండి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం ద్వారా, అలాగే ఆధ్యాత్మికతతో ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం ద్వారా మీరు దేవునిలో మరింతగా ఎదుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి.